శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక 49వ డివిజన్ ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా స్థానిక 49వ డివిజన్ పిఎన్ కాలనీ ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అరాచక పాలన పట్ల ప్రజలకు అవగాహన కలిగించిన శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గొండ లక్ష్మీదేవి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటాయని, దీంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ మాదరపు వెంకటేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సిల్ల శ్రీనివాస్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, మీడియా కోఆర్డినేటర్ జామి భీమశంకర్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి రమణ మాదిగ, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు పట్నాల పార్వతీశం, మాజీ కౌన్సిలర్ గంగు నాగేశ్వరరావు, నియోజకవర్గం ఉపాధ్యక్షులు, తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిపురం హరి, నగర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి తాళూరి నవీన్, ఉపాధ్యక్షులు ముగి ధనరాజు, డివిజన్ ఇన్ఛార్జీలు సిపాన రమ, సూరకాశి వెంకట్రావు, కరకన రామ్మోహన్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. చేస్తున్నారు ఏటండి ద్వారక తిరుమలలో ఇదేమి కర్మ పాల్గొన్న టీడీపీ నేతలు. మండలంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకట్రావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. బహిరంగ సభలో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరూ శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లంక సత్యబండు తదితరులు ఉన్నారు. అటు పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అమరావతి రాజధాని పూర్తి కావాలంటే ఎవరు కావాలి? చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే 10 పరిశ్రమలు ఇక్కడికి రావాలి. ఆ పరిశ్రమలు రావాలంటే ఎవరు రావాలి? చంద్రన్న బీమా కావాలంటే ఎవరు రావాలి? ఈవేళ ధాన్యానికి తయింకి డబ్బులేసే నాయకుడు రావాలంటే ఎవరు రావాలి? ఆక్వా రంగాన్ని బాగా డెవలప్ చేయాలంటే ఎవరు రావాలి? ఏలూరు జిల్లా పోలవరం మండలం పాత నూతనగూడెం పాపజ్జి కాలనీ గ్రామాలలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం వైసీపీ యువ నాయకుడు పొడి శ్యామ్ కుమార్, సచివాలయ మండల కన్వీనర్ మాదేపల్లి సాయి రామకృష్ణ అధ్యక్షతన బుధవారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా పొడి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి, అవి అందుతున్న తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటున్నామని, ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. జగన్ పరిపాలనపై ప్రజలు సంతృప్తికరంగా జగన్ పై నమ్మకంతో ఉన్నారని, మరల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ షబ్దర్ హుస్సేన్, కులపర్తి ధర్మరాజు, కొనతల సూర్యప్రకాశరావు, జల్లపల్లి వెంకట చిరంజీవి, చల్ల రాంబాబు, కపా రాము, ఆకుల గణేష్, కపా రాంబాబు, కన్వీనర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం రాజన్ టౌన్ డోలపేట. జగనన్నే మా భవిష్యత్తు, జగనన్న మా నమ్మకం అనే కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పెద్దబాబు, రాజం పట్టణంలో డోలపేటలో నిర్వహించిన మా భవిష్యత్తు నువ్వే జగనన్న, మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమంలో పాల్గొని
జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్ పెద్దబాబు, రాజన్ శాసనసభ్యులు కంబాల జోగులు, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, రాజం పట్టణ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు, రాజం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ డిఫెక్ట్ మనం సెర్చ్ చేయడానికి మనం వస్తున్నాం. ఇందాక అడిగాను నేను అమ్మఒడి ఏమైనా పెండింగ్ ఉన్నాయని. ఏమి లేవని ఏమండి కమిషనర్ ఏమో ఏం చెప్పారు? ఉందా లేదా? మీరు వెళ్ళి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీరు అడిగితే తెలుస్తుంది. మీరు అక్కడ డయాస్ దగ్గర మేము ఏదో మైక్ పట్టుకుని మేము మాట్లాడేస్తే మీకు తెలియదు మాకు తెలియదు. నేను ఏం చేయాలి చూసి రెక్టిఫై చేయాల్సిందంటే రేపు సత్యం చెప్పింది విను. ఇవాళ నాకు చెప్పాను కానీ రేపు సత్యమే ఉంటుంది. ఎందుకు పడలేదు ఏం పడలేదు అని చూస్తే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడిలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించారని, పలువురు తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్కి, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ శ్రీ నామ నాగేశ్వరరావులకు ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరంలో కిడ్నాప్ కలకలం పూర్తి అవాస్తమని ఎస్ఐ సతీష్ బాబు తెలిపారు. మండపేట మండలం అత్తుమూరుకు చెందిన కళ్ళెం పెద్దను స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ వ్యక్తి ఒక బాలుడు రోడ్డు దాటుతుండగా వాహన ప్రమాదం నుంచి బాలుడిని రక్షించే క్రమంలో ఎత్తుకున్నాడు. విషయం తెలియని స్థానికులు అతన్ని అపార్థం చేసుకుని అతనిపై దాడి చేశారని, ఈ వ్యక్తిపై ఆరా తీశామని ఈ మేరకు పోలీసులు తెలిపారు. అతన్ని పికప్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. నేనే పర్సనల్గా అతని యొక్క బయోడేటా యాంటీసిడెంట్స్ మొత్తం అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తే అతని పేరు కళ్యాణ్ పెద్ద సన్ ఆఫ్ ఎర్రంకయ్య, అత్తమూరు విలేజ్ మండపేటల మండలం, మండపేట మండలానికి చెందిన వ్యక్తి. అతనికి ఆల్రెడీ సుమారు వివాహం 10 సంవత్సరాల పైన అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, కుమారుడు కూతురు కూడా ఉన్నారు. అయితే రీసెంట్గా 3 ఇయర్స్ బ్యాక్ ఏదో ఇష్యూ వల్ల వాళ్ళ భార్య అతను విడిపోయారు, వాళ్ళ భార్య విడిపోయి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కూడా సైకలాజికల్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడం వలన సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి ఇంకా నాకు పెళ్లి కావాలి, వేరే భార్య కావాలి, వేరే భార్య కావాలని చెప్పేసి ప్రతి ఊరు కూడా ఇంకా వాళ్ళ రిలేషన్తో కాకుండా పేరెంట్స్తో కాకుండా అతనే ఇండివిజువల్గా వెళ్ళిపోయి నాకు వేరే భార్య కావాలి భార్య కావాలని చెప్పి అడగడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా మన విలేజ్ అంతా కూడా తిరుగుతున్నాడంట, ఎంక్వైరీ చేశాము. అదేవిధంగా ఆ సమయానికి 4:30-5 గంటల సమయానికి కూడా ఆ చుట్టుపక్కల కూడా 2 ఇళ్ళకి వచ్చి నాకు పెళ్లి సంబంధం కావాలి, ఎవరైనా అమ్మాయి ఉన్నారని చెప్పి అడగడం కూడా జరిగిందంట. అది కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది, దానికి కూడా మనకి ఆన్సర్ చెప్పారు. అంతే తప్పించి ఇందులో కిడ్నాప్, గ్యాంగ్, 6 మెంబర్స్, 7 మెంబర్స్ అటువంటిది అయితే ఏమి లేదండి. అదంతా ఫేక్. అది అంతా యాంటిసిడెంట్స్ వెరిఫై చేసాం. అతని మీద ప్రీవియస్ కేసులు ఒకవేళ ఏమో ఉన్నాయని చెప్పేసి కనీసం లోకల్ పోలీస్ వారితో కూడా మాట్లాడడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరిగింది. అటువంటిది ఏం లేదని చెప్పారు. సైకలాజికల్ డిస్టర్బ్ అయ్యి పాపని ఎందుకురా బాబు మరి ఎత్తుకుని పక్క తీసుకెళ్ళామంటే వెనకాత నుంచి ఏదో వెహికల్ వస్తుంది, దాన్ని రక్షించే క్రమంలో తీసాను తప్పించి వేరే ఇంటెన్షన్తో కాదని కూడా మనకి చెప్పడం జరిగింది. అప్పుడు మా ఉన్నతాధికారులకి అందరికీ హైర్ ఆఫీసర్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇష్యూస్ వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనిపైన మార్నింగ్ నుంచి కూడా మీడియాలో కిడ్నాప్ గ్యాంగ్ 6 7 పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఏలేశ్వరంలో అని చెప్పేసి మీడియాలో రావడం జరిగింది. ప్లస్ ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి అటువంటి తప్పుడు వార్తలు రాసి మాత్రం ప్రచారం చేసి ప్రజల్ని ఇలా థ్రెట్నింగ్కి భయాందోళనకు గురి చేయకండి. అటువంటి వార్తలు ఇకపై పొరపాటున ఎవరైనా రాస్తే మాత్రం వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వికలాంగుల కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల 3వ తరగతి చదువుతున్న వాహిద్, పరీక్ష రాసి ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తున్న వాహిద్ని శివనగర్ వీధిలో వీధి కుక్కలు వెంబడించి తీవ్రంగా కరిచాయి. ఈ విషయం తెలుసుకున్న వాహిద్ తండ్రి రహీం హుటహుటిన హాస్పిటల్కి తరలించి వైద్యం చేయించారు. రోజు రోజుకి వీధి కుక్కల దాడులు పెరిగి పిల్లలు ప్రాణభయంతో గజగజ వణుకుతున్నారని, ఇలాంటి పరిస్థితులలో పాఠశాలల్లో కూడా పంపించలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు. పిల్లల్ని స్కూల్కు పంపించాలంటే చాలా భయంగా ఉంది అన్నారు. ఇకనైనా ప్రభుత్వం, పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్కూల్లో ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుండగా మరి వీధి కుక్కలు వెంబడించి కరిచాయండి. మరి ఇలా అయితే స్కూల్కి పంపించాలంటే
తిరగాలని భయంగా ఉందండి. మున్సిపాలిటీ వారు ఈ విషయాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాలని. వాయిదనే కుర్రాళ్ళు వికలాంగుల కాలనీ స్కూల్ నుంచి మూడవ తరగతి పరీక్ష రాసి తిరిగి వస్తుండగా వీధి కుక్కలు వెంబడించి చాలా దూరంగా వెంబడించి బాగా కరిచాయి. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. మరి పాల్వంచ మున్సిపాలిటీ వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మళ్ళీ జరగకుండా తగు చర్యలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాత ఆర్డీఓ ఆఫీస్ లో అర్హులైన 111 మంది లబ్ధిదారులకు 12 లక్షల విలువైన సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, పాల్గొన్న తహసీల్దార్ రంగప్రసాద్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు ఇచ్చి మనకి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ మొన్న వచ్చి మనం చూపించి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి ప్రత్యేక ఈ కాయపుట్టిట్లు జరిగిన అంతేకాదు అర్జుడు కూడా వచ్చి బాధపడకుండా ఎంతో ఏర్పాటు చేసి అంతకాకపోయినా శుభమైనా కూడా ఈ యొక్క కళ్యాణం కల్పిస్తే అందువల్ల ఈ ప్రస్తుత పరిస్థితి అందుకనే.